హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. జనరల్గా ఫెస్టివల్స్ మనం ఎల్ఈడి లైట్స్ పెడతాం కదా, బ్లింకింగ్ అవుతూ ఉంటాయి. అవి జనరల్గా చిన్నవి వస్తాయి తప్ప మనకి పెద్ద లైట్స్కి బ్లింకింగ్ అనేది రావడం దొరకదు మార్కెట్లో. మనకి కావాలంటే మనం చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా కాంపోనెంట్ కానీ ఆ లైట్స్కి యాడ్ చేస్తే పెద్ద లైట్స్ కూడా బ్లింక్ అవుతాయి. మన ఇంట్లో దొరికే ఎల్ఈడి లైట్స్ కానీ ఏమైనా పెద్ద ఎల్లో లైట్స్ ఉంటాయి కదా, అవైనా కూడా వాటికి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇంకెంత కాలుష్యం, ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ మిక్చర్. ముందుగా మనకి ఎక్స్పెరిమెంట్ కావాల్సింది ఎలక్ట్రికల్ వైర్. అంటే ఎన్ని లైట్స్ పెడదాం అనుకున్న దాన్ని బట్టి మీరు లెంత్ని డిసైడ్ చేసుకుని తీసుకోవచ్చు. నార్మల్ వైర్ సరిపోద్ది, ఏ స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ప్రస్తుతానికైతే నేను ఒక లైట్తో చూపిస్తాను ఎలా అనేది. ఇది నార్మల్ లైట్ తీసుకున్నాను నేను, మీరు పెద్ద లైట్ అయినా తీసుకోవచ్చు. ఈ లైట్కి ఒక హోల్డర్ కావాలి నార్మల్గా రిప్లేస్మెంట్, ఎలక్ట్రికల్ టేప్ కట్టర్ ఈ నార్మలే. మనకి ఎక్స్ట్రా కాంపోనెంట్ కావాల్సింది ట్యూబ్లైట్స్కి స్టార్టర్స్ ఉంటాయి కదా, ఈ ఎక్స్పెరిమెంట్కి మెయిన్ కాంపోనెంట్ ఇదే అనమాట. దీనివల్లనే మనకు ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇది ఎలాగనేది నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అసలు ఈ నార్మల్ లైట్ కనెక్షన్ పెట్టేసి చూద్దాం. ఇది ఏసీ కరెంట్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు కొంచెం దయచేసి ఎక్స్పెరిమెంట్ జోలికి వెళ్ళద్దు, పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే కరెంట్తో ఆటలాడడం చాలా రిస్కి, మనం చూసుకొని చేయాలి. నెక్స్ట్ దీన్ని కరెంట్ పవర్ సప్లై కనెక్ట్ చేద్దాం. స్టార్టర్ని కనెక్ట్ చేయాలి, రెడ్ వైర్ కనెక్ట్ చేయొచ్చు లేదా బ్లాక్ వైర్ కానీ కనెక్ట్ చేయొచ్చు. నేను మీకు ఆ కనెక్షన్ చూపిస్తాను. ఫస్ట్ మనం కరెంట్ని పవర్ సప్లై ఆపేసుకోవాలి అండ్ వైర్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే కరెంట్తో కదా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఒక కట్టర్ తీసుకొని మీరు బ్లాక్ అయినా కట్ చేయొచ్చు, రెడ్ అయినా కట్ చేయొచ్చు. నేను రెడ్ వైర్ని కట్ చేస్తున్నాను. రెడ్ వైర్ కట్ చేసి అడ్జస్ట్ తీసుకున్నాం కొంచెం. అలాగే ఈ ఎడ్జ్లో కూడా మనం కొంచెం వైర్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ టూ ఎండ్స్ని కూడా మనం స్టార్టర్ ఎండ్స్కి కనెక్ట్ చేయాలి. స్టార్టర్ టూ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే అదర్ ఎండ్ కూడా కొంచెం లెంత్ తీసుకుందాం. కొంచెం లెంత్ తీసుకొని మన అదర్ ఈ టెర్మినల్కి కనెక్ట్ చేద్దాం. ఇది చేసేటప్పుడు ఎప్పుడు చూసుకోండి, కరెంట్లో మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇది కరెంట్తో కదా చాలా రిస్కి. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా కరెంట్లో ఎప్పుడు తీసుకున్నా కూడా జాగ్రత్తగా తీసుకోకుండా చేయొద్దు. సో ఇలా సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే రెడ్ వైర్ కనెక్ట్ చేశాను. ఎడ్జెస్ ఏమి లేకుండా చాలా నీట్గా కొంచెం కనెక్ట్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే సేఫ్టీ కూడా అది. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎక్స్పెరిమెంట్ ఎంత సక్సెస్ అయిందో. పవర్ సప్లైకి స్విచ్ ఆఫ్ చేసింది. పవర్ సప్లై కనెక్ట్ చేశాను, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇది స్టార్టర్ అంటే నథింగ్ బట్ కెపాసిటర్, ఎందుకని ఇది కొంచెం ఛార్జ్ అవ్వడానికి ఒక 1 or 2 seconds పడుతుంది. తర్వాత మనకి ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు బ్లింకింగ్ ఎఫెక్ట్ అట్లా బ్లింక్ అవుతుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మన డెకరేషన్కి కానీ, హోమ్ డెకరేషన్కి కానీ, లేదా క్రిస్మస్ స్టార్లో కానీ, లేదా ఏదైనా ఫెస్టివల్కి కానీ మనకి ఎక్కువ లైటింగ్ కావాలనుకున్నప్పుడు ఇలా మల్టిపుల్ లైట్స్కి ఇలా స్టార్టర్స్ పెట్టుకోవచ్చు.
స్టార్టర్ కూడా ఎంతో రేట్ ఉంటుంది, 10-20 రూపీస్ వరకు ఉంటుంది. మీకు పెద్ద ఖర్చు కూడా ఏం లేదు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోండి, ఎందుకంటే ఏసీ కరెంట్ కాబట్టి ఇట్స్ లిటిల్ బిట్ రిస్కీ. చూడండి, అది అంటే అది ఒక సీక్వెన్స్లో లింక్ అవుతుంది, డైరెక్ట్గా ఒక రిధం కాకుండా చాలా నీట్గా మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ చిన్నప్పుడు చేసాం, బట్ మళ్ళీ ఇప్పుడే చేయడం, ఐ థింక్ మీకు అందరికీ ఇది నచ్చిందనుకుంటా. ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా మీకు చూపిస్తాం రాను రాను. వీటి కోసం మీరు కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.